హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బాలా ఫ్యామిలీ థర్డ్స్. నేను మీ అనుష్ని. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజుకి మన వీడియో ఏంటి అంటే, చాలా రోజుల నుంచి పోస్ట్ చేద్దాం అనుకుంటూ స్టార్ట్ చేయబోయి పెండింగ్ పడుతున్నా నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేసేసానండి. సక్సెస్ఫుల్ గా డే వన్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే, డే వన్ స్టార్ట్ చేసే ముందు నా వెయిట్ ఎంత ఉంది, అలాగే ఆ రోజు మొత్తం నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యాను అనేది ఫస్ట్ మీకు చూపిస్తాను. దానికంటే ముందుగా నేను ఏ విండో సెలెక్ట్ చేసుకున్నాను అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, 16:00 to 8:00 అండి. టైమింగ్స్ అయితే 10 AM to 6 PM అనమాట. ఆ 8 అవర్స్ నేను సెట్ చేసుకున్నాను. ఫస్ట్ నా వెయిట్ ఎంత ఉంది, ఏం డైట్ ఫాలో అయ్యాను చూసి వచ్చేయండి. నెక్స్ట్ నా ఫీలింగ్స్ ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. డే వన్ అయితే డైట్ స్టార్ట్ చేయకముందు నా వెయిట్ అయితే 65.2 ఉందండి. నేను ఇంకా డైట్ ఫాలో అయ్యే టైంలో 8 AM కి అయితే ఎనర్జీ డ్రింక్ హాట్ వాటర్లో తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఈటింగ్ విండో 10 to 6 పెట్టుకున్నాను కదండి, 10 to 10:30 మధ్యలో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. 2 పెసరట్లు అండి, అలాగే చాలా కొద్దిగా అల్లం చట్నీ. ప్రోటీన్ రిచ్ ఉంటుంది కదా పెసరట్లో, సో అందుకని తీసుకున్నాను. 5 సోప్ చేసిన ఆల్మండ్స్, 1 బనానా అయితే నేను బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే 12 టైంలో ఏంటంటే ఆఫ్టర్నూన్ ACV అండి, యాపిల్ సైడర్ వెనిగర్ అయితే 1 గ్లాస్ తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసరికి 1 మీడియం సైజ్ బౌల్ అండి, 100 గ్రామ్స్ బాయిల్డ్ రైస్ ఉంటుంది. దీంతోపాటుగా కర్రీ అండి, ఆకుకూర కర్రీ, అలాగే 1 స్మాల్ కప్ పెరుగు. ఇన్స్టెంట్ పిక్కిల్ ఒకటి తీసుకున్నానండి, నిల్వ పచ్చడి కాదు. దాంతోపాటుగా 1 క్యారెట్ 1 కీరా అండి, మీడియం సైజ్ ఉంటాయి క్యారెట్ కీరా. ఇక్కడ నేను ఆకుకూర కర్రీ 1 మీడియం సైజ్ బౌల్ నిండుగా తీసుకున్నానండి. కర్డ్ అయితే 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఇన్స్టెంట్ పిక్కిల్ అయితే 1 టీ స్పూన్ చాలా కొంచెం తీసుకున్నాను. నిల్వ పచ్చళ్ళు అయితే అసలు తీసుకోవద్దు. చూసారు కదా, నా లంచ్ టైం అయితే 1:30 to 2 కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అంతా నేను వాటర్ తాగుతున్నానండి. 5:30 to 6 మధ్యలో నేనైతే ఈ ఫ్రూట్స్ తీసుకున్నాను. నాకు ఎక్కువగా ఆకలేదు కాబట్టి నేను 1/2 గ్లాస్ కమలా జ్యూస్ అండ్ ఈ 3 టైప్స్ ఫ్రూట్స్ అయితే నేను తీసుకున్నాను. చూసేసారు కదండి, నా వెయిట్ ఎంత ఉంది, నేను ఎలాంటి డైట్ ఫాలో అయ్యానండి. అవునండి, నా వెయిట్ వచ్చేసి 65.2 అనమాట. ఆ వెయిట్ నేను డైట్ స్టార్ట్ చేయక ముందు ఉంది. చూసారు కదా, నేను మార్నింగ్ 10 to 6 PM వరకు టైమింగ్ సెట్ చేసుకున్నాను కదా. మార్నింగ్ అయితే చూసారు నేను పెసరట్టు బ్రేక్ఫాస్ట్ స్టార్టింగ్ నేను బనానాతో స్టార్ట్ చేశాను అనమాట. యాక్చువల్ గా ఫాస్టింగ్ బ్రేక్ చేసినప్పుడు ఏదైనా ఫ్రూట్ తో బ్రేక్ చేస్తే మంచిదని అంటున్నారు. సరే, ఈరోజు ఫాస్టింగ్ ఏం బ్రేక్ చేయట్లా డే వన్నే, సో నేనైతే బనానా, 2 పెసరట్లు, కొంచెం చట్నీ, మీరు చూసారు కదా ఆల్మండ్స్ సోప్ చేసినవి అవన్నీ. సో నేనేంటి అంటే, మార్నింగ్ ఆ బ్రేక్ఫాస్ట్ చేశాక నాకు అంత హెవీగా ఆకలేం వేయలేదండి. ACV యాపిల్ సైడర్ వెనిగర్ కూడా ఎందుకు తీసుకున్నానంటే, అది వెయిట్ లాస్ లో చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తుంది అని మన అందరికి తెలుసు. సో నేను దాన్ని కూడా రోజు కంపల్సరీ డైలీ దాన్ని కూడా యాడ్ చేసుకుందామని డిసైడ్ అయ్యాను. ఇంకా లంచ్కి వచ్చేసరికి కొంచెం హెవీగా అనిపించిందండి. పెట్టుకోవడానికైతే ఆఖరంగా రోజు తింటూ ఉంటాం కదా, సడన్ గా ఆపేయడం మన మనసు ఒప్పుకోదు, ముందు ముఖ్యంగా కళ్ళు అసలు ఒప్పుకోవు అనమాట. పెట్టేసుకున్నాను కానీ చాలా హెవీ అయిపోయిందండి. రైస్ అయితే అప్రాక్స్ 100 గ్రామ్స్ చెప్పాను కదా, కర్రీ అండ్ కొంచెం పిక్కిల్, కర్డ్, క్యారెట్ కీర. అందులో క్యారెట్ కీర తినే అలవాటు అస్సలు లేదు కదా, ఇప్పటి వరకు రైస్ కర్రీ అండ్ కర్డ్ ఇలా వెజిటేబుల్స్ తో తినే అలవాటు లేదు కదా, అది ఫైబర్ కంటెంట్ కదా. సో కొంచెం స్టమక్ అయితే హెవీగా అనిపించింది. ఎంత కేలకు లంచ్ అయితే ఫినిష్ చేసేసాను. ఇంకా నాకు పెద్దగా ఆకలి అయితే వేయలేదండి. మార్నింగ్ నేను 1.5 లీటర్ వాటర్, మళ్ళీ లంచ్ కి ముందు 1 లీటర్ వాటర్, ఆఫ్టర్ లంచ్ కూడా 1 లీటరే అనుకోండి తాగాను. నిన్నైతే కొంచెం వాటర్ తక్కువే తాగాను, ఎంత తక్కువైనా 4 లీటర్స్ అయితే నేను ఫినిష్ చేసేసాను. ఎందుకంటే కొంచెం నాకు వాటర్ తాగే అలవాటు కూడా ఉంది కాబట్టి. సో అదన్నమాట. ఇంకా నేను ఫ్రూట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే, నాకు చెప్పాను కదా లంచ్ హెవీ అయిపోయింది, అంత ఎక్కువ కూడా నేను నాకు
ఆకలి వేయలేదనమాట. సో నేను ఇంకా ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకున్నాను, అన్ని ఫ్రూట్స్ తినేసాను అనుకోకండి. యాక్చువల్ గా అవి కిడ్స్ కి, నాకు కూడా కిడ్స్ కి ఈవినింగ్ ఫ్రూట్ పెట్టే అలవాటు ఉంది నాకు, అందరికి అన్నట్టు ఆ బాల్స్ ఇంకా అలా షూట్ చేసేసాను. అందులో నేను ఒక హాఫే తీసుకున్నాను. బట్ ఫ్రూట్స్ అయితే అన్లిమిటెడ్ అండి, అంటే ఎంతైనా తినండి, ప్రాబ్లం లేదు. ఇడ్లీ దోశల కన్నా చాలా బెస్ట్ కదా నేచర్ ఫుడ్, తినచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే అన్ని తినలేకపోయాను, హాఫే తిన్నాను. ఇంకా నెక్స్ట్ వర్కౌట్స్ వచ్చేసరికి నేను ఎర్లీ మార్నింగ్ వర్కౌట్స్ కంప్లీట్ గా ఆపేసి చాలా మంత్స్ అయిపోయిందండి. ఎంత హెవీగా వర్కౌట్స్ చేసే అలవాటు కూడా నాకు లేదు. ఫస్ట్ నుంచి ఒక 10 to 15 minutes అయితే వార్మప్ చేశానండి, 10 below 8:30 అలా వార్మప్స్ చేశాను. 10 to 15 minutes అంతే, ఇంకా ఇంట్లో రొటీన్ వర్క్. ఇంకా నైట్ అయితే నేను అనుకున్నాను ఫ్రూట్స్ నాకు ఇంతకు ముందు తినే అలవాటు ఉంది కానీ, బట్ ఇప్పుడు కంప్లీట్ గా ఫ్రూట్స్ అనేది మానేసి చాలా ఇయర్స్ అయిపోయింది. అంతకుముందు నైట్ ఓన్లీ ఫ్రూట్స్ తిని చాలా రోజులు ఉన్నాను, 2 years అలా. ఆ స్టోరీ మళ్ళీ మీకు చెప్తానులేండి ఎందుకు తిన్నాను అనేది. ఇప్పుడైతే అలవాటు పోయింది కదా, ఉండగలనో లేదో అనుకున్నాను, కానీ ఎందుకో తెలియదు అసలు నేనేం తినలేదనే ఫీలింగ్ నాకు తెలియదు. గుర్తు తెచ్చుకుంటే నాకు స్టమక్ అయితే ఏమి ఇబ్బంది పెట్టలేదు, హ్యాపీగా ఉంది. ఆకలి అనేది అస్సలు వేయలేదు. నిద్ర అయితే ఓకే, కూల్ బాగానే పట్టింది. ఇంకా డే వన్ నా ఫీలింగ్స్ అయితే అదండి, నా ఎక్స్పీరియన్స్ డే వన్, నా ఫుడ్ అదంతా మీతో షేర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా నా వెయిట్ నెక్స్ట్ డే 2లో, నేను దీన్ని కొన్ని రోజులు ఒక 1 week అలా కంటిన్యూ చేస్తానని చెప్పాను కదా, ఎవ్రీడే నా వెయిట్ కూడా నేను మీకు చూపిస్తాను తప్పకుండా. ఎవ్రీడే చూసుకోవాల్సిన పని లేదు, బట్ మీకు తెలియాలి కాబట్టి కొత్త వాళ్ళకి, నాతో పాటు కొత్త వాళ్ళకి కూడా తెలియాలి కదా, నేను కొత్తే డైలీ చూసుకుంటాను అనమాట ఒక 1 week. రేపటి డే 2 ఎలా కంప్లీట్ అయింది అనేది నెక్స్ట్ ఇంకో వీడియోలో చూద్దరు కానీ, ఓకే అండి. ఈ రోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చుకోండి ఫ్రెండ్స్. నాతో ఎవరైనా స్టార్ట్ చేస్తే కనుక ప్లీజ్ నాకు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నాకు హ్యాపీగా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇంకా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయడంతో పాటు షేర్ కూడా చేస్తూ ఉండండి. ఇంకా కొత్త వాళ్ళు విజిట్ చేస్తే మన ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. డే 2 వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.